इच्छा నేను కాంట్రాక్ట్ వర్క్ చేస్తాను ఇప్పుడు చూస్తే వంగవీటి రాధాగర్ జనసేనలోకి వెళ్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి దాని తగ్గట్టుగానే ఈ మధ్య వరుస భేటీలు అవుతూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారితో ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు రోజుకి ఒక పార్టీ పోటొక మాట ఎందుకండి ఏదో ఉంటే ఫస్ట్ వసీపులు ఉన్నారు వసీపులు ఉంటే బాగుండేది ఏదో ఒక పదవి ఇక్కడ సెంట్రల్లో సీట్ కావాలన్నారు తూర్పు సీట్ ఇస్తామన్నారు ఉంటే లైఫ్ ఉండేది దాంట్లోకి వెళ్ళటం మళ్ళీ దీంట్లో రావటం ఈ జంపింగ్లు అనవసరం కదా అంటే ఇప్పుడు చూస్తే తెలుగుదేశం రాష్ట్రంలో చూస్తే తెలుగుదేశానికి కూడా కొద్ది గొప్ప సీట్లు వచ్చున్నాయి జనసేనతో పోలితే మరి అలాంటి పార్టీని వదులుకుని జనసేనలోకి రావడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు జనసేన రావడం అనేది అనవసరం అండి ఉంటే టీడీపీలో ఉంటే ఫ్యూచర్ అయినా ఉంటుంది ఇప్పుడు ఏదో జరిగిపోయింది కదా అని చెప్పి కాదుగా ఎప్పుడైనా ఎప్పటి నుంచో ఉన్న టీడీపీ అది ఒడిదుడుకులు అనేది సహజం ఇప్పుడు దీంట్లో నుంచి మళ్ళీ దాంట్లోకి వెళ్ళడం కరెక్ట్ కాదు ఎన్నికల తర్వాత కూడా చూస్తున్నాం మనం బీజేపీ కూడా రాష్ట్రంలో పాగా వేసేటట్లు కనిపిస్తుంది ఇటు దానికి సంబంధించి తెలుగుదేశం నాయకులు కానీ రాష్ట్రంలో వేరే వేరే పార్టీల్లో ఉన్న కీలక నేతలందరూ బీజేపీలో చేరడం కూడా మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళుంటే ఇంకా ఫ్యూచర్ ఉండేది రాధాగారికి అని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు లేదా సొంత పార్టీ వైసీపీలోకి తిరిగి వెళ్ళుంటే ఇంకా బాగుండేది అని చెప్పి కొంతమంది అంటున్నారు మరి ఇవన్నీ వదులుకొని జనసేనలోకి వెళ్ళడానికి కారణం ఏంటనుకుంటున్నారు జనసేనలోకి వెళ్ళడానికి కారణం ఏముందండి వెళ్తే ఫస్ట్ ఎలక్షన్ ముందే వెళ్ళాలి ఇప్పుడు జనసేనలోకి వెళ్ళినా వెళ్ళకపోయినా అనవసరం ఉన్నది ఒక్క సీటు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు క్యాంపెయిన్లో అక్కడ రెండు చోట్ల ఓడిపోయారు కాబట్టి ఇంకా దాంట్లోకి వెళ్ళి ఉన్న పరువు పోగొట్టుకునే కన్నా టీడీపీలో కూడా మంచిది బీజేపీ అనేది ఏముందండి ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు అక్కడికి వెళ్తున్నారు కానీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం అంతా చెప్పి మొన్నటి వరకు టీడీపీలో ఉండి మంత్రి పదవిలో అనుభవించి రకరకాలుగా చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు దాంట్లోకి వెళ్ళినా సరే సెంట్రల్లో ఉంది కాబట్టి అధికారంలో ఉన్నాం కాబట్టి అక్కడికి వెళ్తున్నారు కానీ అదేది కరెక్ట్ కాదండి అయితే పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఎన్నికలకు ముందు రాధాగారు జనసేనలో చేరతాను అంటే అప్పుడు ఆయన ఒప్పుకోవడం జరగలేదు మరి ఇప్పుడు ఎంతవరకు ఒప్పుకుంటారు అనుకుంటున్నారు ఇప్పుడు ఒప్పుకుంటారండి ఏముందండి ఎవరో ఒకళ్ళు వస్తే వెనకాల తిరగడానికి ఉపయోగపడతారు లేని